ప్రధానంగా ఇప్పుడు అమృత ఏమని ఆరోపిస్తుందంటే, మా శ్రవణ్ బాబాయ్ కూడా అనట్లేదు, శ్రవణ్ మా డాడీ పైన ఒకసారి దాడి చేసినట్టు నాకు సమాచారం ఉంది. ఈ ఆర్థిక కారణాలు అవి కూడా ఉండవచ్చు, ప్రణయ్ హత్య ఈ ఆత్మహత్యకు కారణం కాదని నేను అనుకుంటున్నాను అంటే ప్రధానంగా మీపైనే ఆరోపించింది. దీనిపైన మీ రెస్పాండ్ అయింది. మారుతిరావు చనిపోయేంత వరకు మారుతిరావు ఉరి తీయాలే, మారుతిరావును ఉరి తీయాలే అని చెప్పనని ఎమ్మడిపడి మీడియాలో అన్ని రకాల ఆరోపణలు చేసింది. మారుతిరావు చనిపోయిండు, ఇప్పుడు మారుతిరావు తర్వాత శ్రవణ్ ఇంకా అన్ని అడ్డమైన ఆరోపణలు చేసుకుంటూ ఆస్తి కోసం అని ఆస్తి కోసము కొట్లాడిండు చేసిండు అంటే ఇన్ని రోజులు ఏం చేసింది? ఆస్తి కోసం కొట్లాడితే ఇన్ని రోజులు ఏం చేసింది? లేదా ఊరు లేదా, పెద్ద మనుషులు లేరా, మాకు కుటుంబాలు లేవా, మేము మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఎవరు వచ్చి చేసిండ్రు ఆస్తి కోసం? మేము కొట్లాడుకొని ఉంటే ఈరోజు వచ్చి ఎవరు వచ్చి చేసిండ్రు? మాకు తెలియదండి, అనవసరంగా మాకు సంబంధం లేని విషయం తెలిసి కూడా ప్రణయ్ చనిపోయినప్పటికీ కూడా అప్పటికి 3 నెలల ముందు నుంచి మారుతిరావుకి నాకు ఎట్లాంటి మాటలు లేవు, ఆయనకి నాకు గొడవైంది ఎట్లాంటి మాటలు లేవు. గొడవైంది కూడా ఏంది, ఈ అమృత విషయాల్లోనే గొడవైంది. నువ్వు ఊరికి ఏమడబడుతున్నావు, ఆమె అడ్డగులుగా తిడుతుంది మీడియాలో, నువ్వు ఎందుకు ఊరికే తాపత్రయపడుతున్నావు, ఇట్లయితే కుదరదు అని చెప్పాన ఆరోపణతోటి సరే మంచిది ఇట్లా నువ్వు చేస్తే నేను ఇంటికి రాను అని చెప్పని 2వ సారి కూడా చెప్పినందువల్ల ఆయనకి నాకు మాటలు లేవు. మాటలు లేవు అన్న సంగతి తల్లికి బిడ్డకు కూడా తెలుసు, వాళ్ళకి రోజు ఫోన్ మాట్లాడుకునేది ప్రణయ్ చనిపోయినవాడు కూడా అది తెలిసి కూడా బయటకు వస్తే మా బాబాయి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇడిపిస్తాడు మారుతిరావుని అని చెప్పిన ఉద్దేశంతో నన్ను రానియకుండా ఒత్తిడి చేసి కేసు పెట్టించిండ్రు. ఓకే కేసు పెట్టిండ్రు, చట్టం ఎట్లా ఉంటట్లు ఉంటుంది, చట్టాన్ని మేము ఎట్లా గౌరవించాల్సిందే, గౌరవిస్తాం. కోర్టు రేపు మాకు ఏ శిక్షిస్తే ఆ శిక్షకి మేము బదులమే ఉంటాం, దాంట్లో ఏమీ అది లేదు. మీ చట్టానికి అతీతులం కాదు, చట్టాన్ని మేము గౌరవించే వాళ్ళం మేము, అట్లా నాకు మాకేం అభ్యంతరం లేదు. మీ వల్ల నా వల్ల థ్రెట్ ఉన్నది అని చెప్పాను. మా వదిన గారు అంటే మా వదిన గారు ఇక్కడ ఉన్నారు, కంప్లైంట్ చేసుకోమని నా మీద నా వల్ల మారుతిరావు శ్రవణ్ వల్ల థ్రెట్ ఉన్నది అని చెప్పాను. అనేది ఏదైనా ఉంటే కంప్లైంట్ చేసుకోమనండి. పోలీసు వాళ్ళు అమృతకి ఎట్లయితే రక్షణిస్తున్నారు అట్లనే వాళ్ళు అమ్మకుండా రక్షణిస్తారు. నేను తోడబుట్టిన వాడి కాబట్టి ఈ సంస్కార దాన సంస్కార కార్యక్రమాలన్నీ చేయాలి కాబట్టి బాధ్యతగా నేను వచ్చి నేను ఇక్కడ చేస్తున్నా అంతే. ఒకవేళ కనుక నా మీద థ్రెట్ ఉన్నా నా వల్ల ఏం చేస్తున్నా అమృత మాట్లాడే హక్కు లేదు. తండ్రిని మారుతిరావు అన్నది తండ్రి చస్తే నాకు శుభవార్త అని చెప్పాను అన్నది. మారుతిరావు చావు వార్త నాకు శుభవార్త. మారుతిరావు చచ్చిపోయినప్పుడు నాకు చెప్పండి ఉరి తీయాలి, బహిరంగంగా ఉరి తీయాలని చెప్పాను కోరుకున్నామకి ఇయ్యాలా. మారుతిరావు పోయిన తర్వాత మారుతిరావు వెనకాల ఉన్న ఆస్తి కోసం అని చెప్పాను. ఆడే డ్రామా ఇదంతా. ఒకరోజుకి మారుతుందా అండి? నిన్న కూడా తల్లి పనికి రాలేదు, ఈరోజు తల్లి పనికి వస్తుందో వస్తే నేను తీసుకుపోతా, నేను చూసుకుంటా. డబ్బు కోసం ఇవన్నీ డ్రామాలు. అదే డబ్బు కోసం కావాలంటే నేను ఎప్పుడో మ్యానిపులేట్ చేసి చేయించుకుందును. నాకే ఏం చేయాలి సార్ డబ్బులు? ఏం చేస్తాము మారుతిరావు? ఏం తీసుకుపోయండి ఇప్పుడు? నేనేమైనా తీసుకుపోతున్నా? పిల్లలు చదివించాలి, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ బాగులు చూడాలి, వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి పంపించాలి అని మనకు సాంప్రదాయం ఉన్నది. ఆ సాంప్రదాయాన్ని కట్టుబడి మనం ప్రయత్నం చేస్తుంటే ఎవరు తోచిన ప్రయత్నం వాళ్ళు అంతేగాని ఎవరు కూడా ఎవరు తీసుకుపోరు. మారుతిరావు తీసుకుపోనట్టు ఎవరు కూడా తీసుకుపోరు. దానికోసం అంత ట్రాష్ ఏంటంటే నిన్నటి దానికనే మారుతిరావు చావాలని కోరుకొని శుభవార్త మారుతిరావు చావు వార్త అన్న ఆమె ఈరోజు తల్లి కావాలి నేను చూసుకుంటా అంటే తల్లి వెనకాల ఉన్న డబ్బులు ఆ డబ్బుల కోసం ఆడే డ్రామా. మారుతిరావు భార్య మా వదిన గారు నేను బెదిరించినా అంటే కనుక డైరెక్ట్గా కంప్లైంట్ చేసుకోమనండి, చట్టపరంగా ఏ చర్యలను తీసుకోమనండి. నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. ప్రతిసారి మీరు మారుతిరావుని డామినేట్ చేసేదట, అంటే ప్రతి విషయంలో కూడా మ్యానిపులేట్ చేశాడు అనేది ఆమె ప్రధాన ఆరోపణ. సార్ 57 సంవత్సరాలు మేము మా తాతగారు ఇక్కడే పుట్టారు, మా నాన్నగారు ఇక్కడే పుట్టారు, నేను కూడా ఇక్కడే పుట్టా. ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి, ఒకవేళ నేనే డామినేషన్ చేసి నేనే మ్యానిపులేట్ చేస్తే ఇన్ని సంవత్సరాలు కలిసి వ్యాపారం చేస్తావా సార్? అరే వద్దురు నాయన, నీకు నాకు వద్దు, ఎవడు బతుకు వాడు బతుకుదాం అనుకుంటాడు తప్ప ఊరికే మ్యానిపులేట్ చేసేస్తే భయపడటానికి నేనేమైనా రౌడీనా? నాకేమైనా బ్యాక్గ్రౌండ్ రౌడీ షేటర్ ఉందా? ఎవరికైనా ఆరోపణ మారుతిరావు అట్లా ఇట్లా అని అన్నారు కానీ శ్రవణ్ అట్లాంటి ఇట్లాంటి అనలే కదా. మారుతిరావు మీద రకరకాల ఆరోపణలు వచ్చిన అమృత చేయబట్టి ఆ అమృత చేసిన టార్చర్కి, అమృత చేసిన చెత్త పనికి, అమృత చేసిన చిల్లర పనికి మొత్తం ఇవన్నీ జరిగినాయి. నేనేమి ఎక్కడ కూడా చేస్తే ఊరున్నది కదా, ఎవరైనా కలిసి ఉంటారా? నేను మ్యానిపులేట్ చేసి బెదిరిస్తే చిన్నపిల్లగాడ మారుతిరావు. మారుతిరావు గురించి మీరు చాలా రకాలుగా విన్నారు కదా, చాలా రకాలుగా ఊహించుకున్నారు, చాలా రకాలుగా చెప్పినారు. అట్లాంటిది నేను ఎక్కడన్నా బయటపడ్డనా? నేను బెదిరించేవాడిని అయితే నా పేరు హైలైట్ అవుతుంది కదా సార్.
ఒక బిల్డింగ్ ఉంటే మారుతి రావు అది, ఒక బిల్డింగ్ ఉందంటే మారుతి రావు, ఒక కాలనీ ఉంటే మారుతి రావు అది. అట్లాంటిది నేను బెదిరించేటట్టు మొత్తం నా పేరు వస్తుంది కదా, మారుతి రావు పేరు ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఏంటంటే మారుతి రావు అని చావగొట్టేంత వరకు ఎమ్మడి పడి మారుతి రావు అనుకున్న ఆస్తి కోసం అని చేసే చెత్త ఆలోచనలు ఇవన్నీ. అమృత అంటే సార్ ఏదైనా అంటది, నిన్నటిదానికే మారుతి రావు మీద అంటే మా అన్నగారి మీద లేని ప్రేమ ఈరోజు ఎందుకు వచ్చింది? ఆ అనుమానం ఏదో ఉంటే ఇన్ని రోజుల నుంచి వారం నెల రెండు నెలల ముందు కూడా చెప్పొచ్చు కదా, అరే ఒత్తిడి చేస్తున్నాడు మా నాన్నని అని చెప్పని ప్రేమ ఎందుకు కలగలేదు? ఈరోజు ఎందుకు ప్రేమ కలుగుతుంది? మీడియాలో కనిపించటం అది ఒక క్రేజ్ అయిపోయింది, ఆ క్రేజ్ కోసం అని చెప్పని చేసే డ్రామా ఇదంతా. ఆ ప్రేమ ఏదో ఉందో ఒత్తిడి ఏదో ఉంటే తెలిసింది కదా ఎప్పుడో మేము కొట్టుకుంటే, అదేదో చెప్పొచ్చు కదా, అదేదో అడగొచ్చు. అమృత ఎలా ఉండేదండి అంటే జనరల్ మీరు ఎత్తుకొని పెంచారు కదా, అమృత మొదటి నుంచి ఇట్లాగే ఉండదా లేదంటే మధ్యలో ఏమన్నా కనీసం డాడీ అని పిలవడానికి కూడా ఆమె ఇష్టపడతలేదు. మరి అట్లాంటి వ్యక్తి ఇలా ఒక్కసారి డాడీ అని పిలవడానికి కూడా ఆమెకి భరించలేని వ్యక్తి ఈ రోజు తల్లి మీద తండ్రి మీద ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది? ఏదో శ్మశానం దగ్గరకు వచ్చి మాట్లాడి మీడియాలో ఏదో పాపం అమృత వెళ్తుంది అని చెప్పని చెప్పించుకోవడం కోసం తప్ప నీకు అదే తల్లి మీద ప్రేమ ఉంటే నిన్న నిన్న మొన్న నైట్ జరిగింది, నిన్నటి నుంచి ఎందుకు రాలేదు తల్లి దగ్గరికి? మీడియాలో అక్కడ వచ్చింది ఓకే సార్, అక్కడ ఏం నేను వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏది, అక్కడ ఏదో డిస్కషన్ అయింది రానియలేదు అమృతనని, అక్కడ మా వదిన గారు కూర్చుంది కదా, అమ్మా ఏందమ్మా ఇట్లా అయిపోయింది అని చెప్పని తల్లి దగ్గరికి ఎందుకు పోలేదు? డబ్బు మీడియాలో అది కనిపించడం కోసం అన్ని రాజకీయాలంతా, కనీసం వాళ్ళ తల్లి దగ్గర పోవచ్చు కదా అమ్మా ఇట్లా అయింది అని. నిన్న రావాలి, ఈ రోజు అయినా శ్మశానంలో అయినా రావాలి కదా తల్లి దగ్గరికి కనీసం. అరే నేను లేనే లేదు సార్, మీడియాలో మీరు చూసుకోండి, నేను లేనే లేను, నాకు తెలియనే తెలియదు, నేను అంత్యక్రియల కార్యక్రమంలో నాకు తెలియదు. మా కూతురు అడ్డుకున్నది అంటే తన తండ్రిని అన్యాయంగా జైలు పంపిస్తే, జైలు ఇట్లాంటి చెత్త ఆరోపణలు చేస్తుంటే జైలు పంపిస్తే మరి ఎవరికైనా కోపం రాదా? మేము గౌతమ బుద్ధులమా? మేము చీవునెత్తురుంది, మేము ఉపకారం తింటున్నాం, బాధ కలగదా? ఈ రోజు వరకు పిల్లలుగానే సార్, ఈ రోజు వరకు నిన్నటి వరకు రాని ఈమెకి ప్రేమ ఎట్లా కలిగింది చెప్పండి? మీరు సమంజసమా మీరు చెప్పండి. ఏమంటుందంటే నాన్న చివరి కోరిక కానీ మీ అందరికి దూరంగా ఉంటేనే అమ్మ దగ్గరికి వస్తానని. మేము దూరంగా మాకేమవసరం సార్, మా కుటుంబాలు మాకున్నాయి, మా పిల్లలు మాకున్నారు, ఆమె కుటుంబం వాళ్ళ అమ్మని అమ్మని నెరవేర్చుకోమనండి, వాళ్ళ అమ్మ దగ్గరికి రమ్మనండి. ఈ 12 రోజులు వస్తానికి కుదరదు, ఎందుకంటే నా మీద ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు ఈ ఏదైతే మా శాస్త్ర ప్రకారంగా మేము చేసే కార్యక్రమాలు ఏమున్నాయో చేయడానికి నాకు అది లేదు, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను ఇన్ని రకాలుగా తప్పులు చేస్తున్నాను, ఆరోపణలు చేస్తుంటే ఆమె ముందలు కూసబెట్టుకుని నేను చేయను కదా. 12 రోజుల కార్యక్రమాలు అయిపోయిన తర్వాత తల్లి బిడ్డలను కలవనండి, మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. అప్పుడు తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి ఆస్తి కోసం ఏమైనా ప్రాబ్లం నేను చేసుంటే, నా వల్ల ఏమైనా థ్రెట్ ఉంటే ఇద్దరు కలిసి కంప్లైంట్ చేసుకోమనండి, నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఇప్పుడుకైనా సరే వాళ్ళ అమ్మగారిని వెళ్ళి అంటే మారుతిరావు గారి భార్యని మా వదిన గారిని వెళ్ళైనా కంప్లైంట్ చేసుకోమనండి, నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. తర్వాత నా అభ్యంతరం లేదు, వాళ్ళు కలిసినా నాకు అభ్యంతరం లేదు. కానీ నేనున్నప్పుడు దయచేసి నా అభిప్రాయం ఏంటంటే అన్యాయంగా నన్ను జైలుకు పంపించి 7 నెలలు 15 రోజులు నేను మానసిక క్షోభ అనుభవించి ఆ క్షోభ మర్చిపోకముందే మళ్ళీ ఇవన్నీ చేసి మళ్ళా మారుతిరావును సాగొట్టినట్టు విండు కూడా సాగొట్టాలని కేవలం ఆ ఆస్తి డబ్బుల కోసం ఇట్లాంటి దురుద్యం చేసేది 12 రోజుల తర్వాత వచ్చి వాళ్ళందరూ కలిసి ఉండమనండి. మేము సంవత్సరానికి ఒకసారి కూడా మారుతిరావు మా అన్నింటికి రాము, రోజు ఫోన్లో కలుసుకుంటాము, మా వ్యాపారం ఎక్కడైతే ఉన్నాయో మా వ్యాపార సంస్థల కాడ కలుసుకుంటాం, కానీ ఇళ్లకి వచ్చేది ఏముండదు. పండగలకి మా అమ్మ ఇక్కడ ఉంటే అక్కడికి అందరం కలుస్తుంటాం, ఫంక్షన్లకి కలిసిపోతాం, కానీ ఎవరింటికి ఎవరు వచ్చేది లేదు. పంచాయతీ కాదు కానీ ఎవరు బిజీ వాళ్ళకుంటుంది, ఎవరు పిల్లలు వాళ్ళకుంటుంది, నా పిల్లల కోసం నేను వెళ్తాను.